హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జోష్న నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ బ్రెడ్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఒక టెన్ మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ హల్వాని ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా దీనికోసము నేను ఒక టెన్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నాను ఇప్పుడు మనం వీటిని ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇలా అన్నిటినీ కట్ చేసుకోవాలి మనము ఇలా కట్ చేసుకోవడం వల్ల ఈజీగా ఫ్రై అయిపోతాయి ఇలా బ్రెడ్ని మొత్తం మనము కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇది కాస్త హీట్ అయ్యాక ఇందులో ఒక టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి కాస్త కరిగాక మనము బాదం జీడిపప్పులని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తే సరిపోతుంది ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు కొద్దిగా కిస్మిస్లు వేసేసుకోవాలి వీటిని ఎప్పుడైనా లాస్ట్లో వేసేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇవి ఫ్రై అయ్యాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసేసుకోవడమే చూడండి ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకాస్త నెయ్యి వేసేసుకోవాలి ఒక టూ టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసేసుకొని మనము బ్రెడ్ స్లైసెస్ని ఇందులో ఫ్రై చేసుకోవడమే ఇవి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా చేసుకోవడం వల్ల హల్వా చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూడండి ఇలా అయినాయి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే ఇలా బ్రెడ్ని మొత్తం చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇలా క్రిస్పీగా అయ్యాక ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి అంతేనండి మిగతా వాటిని కూడా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసుకోవాలి ఇంకా టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు షుగర్ వేసేసుకోండి ఈ షుగర్ కాస్త కరిగేంత వరకు ఈ వాటర్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మరిగేంత వరకు మనము చూసుకోవాలి చూడండి వాటర్ మరగడం స్టార్ట్ అయింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనము బ్రెడ్ స్లైసెస్ని ఇందులో వేసేసుకొని కుక్ చేసుకోవడమే అంతేనండి ఇప్పుడు దీనిని ఒకసారి కలిపేసుకొని మనము ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవడమే ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇలా పెద్దగా ఉంటే కొంచెం చిన్న చిన్నగా చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది కాస్త దగ్గరకు వచ్చాక ఇందులో ఒక చిన్న గ్లాస్ వరకు పాలను వేసుకోండి పాలు మీ చాయిస్ అండి వేసుకోకుండా సరిపోతుంది చూడండి పాలు వేసుకున్నాక ఒక టూ మినిట్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా బ్రెడ్ హల్వాని ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీనిని ఒక బౌల్లోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి Thank you. Thank you for watching.